అటు అమరావతిలో జగన్ ఆవిష్కరించిన స్థూపం ధ్వంసమైంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. అమరావతి ప్రాంతంలో పేదలకు జగన్ సెంటు స్థలాలను కేటాయించారు. కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఇక ప్రభుత్వం మారడంతో గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అమరావతిలో జగన్ ఆవిష్కరించిన స్థూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఇవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే రాజధాని ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు ఆ చేపట్టడంలో ఎటువంటి పొరపాటు కానీ తప్పితం కానీ ఏమీ లేదు. కానీ రాజధాని ప్రాంతంలో ఏదైతే కమర్షియల్ ఏరియాకి సంబంధించి, అంటే రాజధాని ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి ఆ కొంత భూభాగాన్ని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించారు. అలాంటి ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రి, మరుసటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇళ్ల నిర్మాణాలు, పేదలకు ఇళ్ల నిర్మాణాలంటూ చేపట్టారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ధర్నాలు జరిగినాయి, ర్యాలీలు జరిగినాయి, కోర్టుకి వెళ్ళారు, కోర్టు తీర్పులు వచ్చినాయి. అయితే వెరసి మొత్తం మీద అయితే చివరి క్షణంలో ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో గృహ నిర్మాణాలు ఎలా చేపడతారంటూ కోర్టు కొంత ఆక్షేపించింది. ఆక్షేపించిన మీద స్టే విధించారు. కానీ ఎప్పుడైతే రాష్ట్ర నిర్మాణాన్ని రాష్ట్రంలో తుళ్ళూరు ప్రాంత సమీపంలోని, అంటే రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కేంద్ర బిందువైన ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి ఇళ్ల నిర్మాణాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు బొగ్గుమన్న పరిస్థితి ఉంది. అలాగే రాజధాని ప్రాంతం అమరావతి మొత్తం కూడా రైతులు ఏ గ్రామానికి ఏ గ్రామాన ధర్నాలు ర్యాలీలు చేపట్టారు. అంతటికి అంత వ్యతిరేకతతో ఉన్నా కానీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అంగు హార్బాటాలతో ఆ పెద్ద ఎత్తున కూడా అక్కడ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన సమీపంలోనే ఓ పెద్ద చెరువు ఉండటంతో కూడా ఇది సురక్షితమైన స్థలం కాదు, ఎప్పటికైనా చెరువుతో ఈ చెరువు కట్టడాలు, చెరువుతో ఇబ్బంది, కట్టడాలు నిర్మించే సమయంలోనే కూలిపోతాయని చెప్పారు. దానికి శాంపిల్ గా ఒక ఇంటి నిర్మాణం కూడా, ఒక బెడ్రూము, వంటగది, మెయిన్ హాలు, కిచెన్ తో సహా కూడా ఒక ఇంటి నిర్మాణం కూడా చేపట్టి అక్కడ ఒక పెద్ద శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. శిలాఫలకం ఏర్పాటుతోనే మోడల్ హౌస్ గా ఒక ఇంటిని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రారంభోత్సవం చేసిన దానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్న, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని ప్రజలైతే దీనికి పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. దానిని ఆ రోజు ఉన్న కసి పగని నిన్న తీర్చుకున్నట్టున్నారు అమరావతి రైతులు. పూర్తిగా అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలంటూ నిర్మించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన అనంతరం కూడా ఖచ్చితంగా ఇది ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన పరిశ్రమలు పెడితే దాదాపు 70,000 ఎకరాలు భూములు, ప్రజలందరూ కూడా అమరావతి రైతులు కూడా దాదాపు 75% మంది ప్రజలు ఉచితంగా భూములు ప్రభుత్వానికి ఇచ్చారు. మేము ఉచితంగా ప్రభుత్వానికి భూములు అందించింది కూడా ఈ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి. తీర్పు వచ్చింది, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఏంటి కొత్త ప్రభుత్వం ఏర్పడే లోపే ఈ శిలాఫలకాల ధ్వంసం ఏంటి? ఒక్క అమరావతినే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఈ శిలాఫలకాల ధ్వంసం జరుగుతూనే ఉంది కదా. ఎందుకు ఇలా దీన్ని రాజకీయ పార్టీ నేతలు కూడా ఎందుకు ఖండించట్లేదు, కొంత సంయమనం పాటించమని ఎందుకు కార్యకర్తలకు చెప్పలేకపోతున్నారు? అయితే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్నాయో ఈ దాడులు జరిగాయన్నీ కూడా ఈ రోజు వాళ్ళు దాడులు చేయాలని నిర్ణయించుకుంది కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దాడులు చేయాలని వారు మాట్లే మాటలకి వీళ్ళు ఓపిక బిగబట్టి కొడాలి నాని గాని, పేర్ని నాని గాని, వల్లభనేని వంశీ గాని, అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ నాయకులు అందరూ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ముఖ్య నేతలుగా మెదిగారు. ఈ ముఖ్య నేతలుగా మెలిగినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కామెంట్లు కానీ చంద్రబాబు నాయుడు జాతీయ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏడవటం కానీ, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని కామెంట్ చేయటం కానీ, పవన్ కళ్యాణ్ని కామెంట్ చేయటం కానీ, పవన్ కళ్యాణ్ భార్యల్ని కామెంట్ చేయటం కానీ, లోకేష్ యొక్క బాడీ తీరును కామెంట్ చేయటం కానీ, లోకేష్ బాబుని పప్పు పప్పు అంటాం కానీ, ఇలాగ ఏదైతేనే వెరిసి కన్నుడి సాగుకి 100 కారణాలంటూ
ఇవన్నీ కూడా ఇప్పుడు పరిగణనలోకి వచ్చాయి. అదే భారీ స్థాయిలో అదే వైసీపీ ఆ కొంతమేర ఓడిపోయి కొన్ని స్థానాలన్నా గెలిచుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ చెప్పలేం కానీ శివ, వైసీపీ భారీ స్థాయిలో ఓడిపోవడంతో భవిష్యత్తులో కూడా వైసీపీ రాదేమన్న తీరు ఆ తీరుతో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతం చూసుకుంటే ఈ దాడులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు కనపడతా ఉంది శివ.